తమ న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని కడప జిల్లా ఓబులవారిపల్లి మండల పరిధిలోని ఆంధ్రప్రదేశ్ ఖనిజాభివృద్ధి సంస్థ ఎదుట మంగంపేట గ్రామ పంచాయతీలో మైనారిటీ గ్రామ ప్రజలు ధర్నా చేపట్టారు. వివరాల్లోకి వెళ్తే మంగంపేట గ్రామ పంచాయతీలో దుమ్ము ధూళి రకరకాల జబ్బులతో ప్రజలు ఇబ్బంది పడుతున్న అధికారులు మాత్రం మాకు అన్యాయం చేశారని, అంతేకాకుండా 1972 సంవత్సరం ఫిబ్రవరి 2వ తేదీ జీవో నెంబర్ 999 మైనింగ్ ప్రారంభించిన నాటి నుండి ప్రస్తుతం వరకు మేము సహాయ సహకారాలను అందిస్తూ మా భూములను నీళ్లను సర్వం కోల్పోయి మంగంపేట ఖనిజాభివృద్ధి సంస్థ విస్తరణ కోసం పాటుపడిన కుటుంబాలుగా మేము ఉన్నప్పటికీ యాజమాన్యం స్థానిక నాయకులు ఏమాత్రం పట్టి పట్టనట్లు వ్యవహరించడం చాలా దుర్మార్గమని ఆవేదన వ్యక్తం చేశారు. మూడు ఇళ్ళు రాలే ఆ మూడు ఇళ్ళు పట్టి మేము ఏం చేయాలా మాకు రాదు దానికి ఉద్యోగాలు ఇస్తామంటే 30,000 మెగాసార్లు కాలుపడుకుని పడుకుంటే 30,000 ఉద్యోగాలు తెచ్చి మేము ఆ 30,000 కూడా 200-300 చేసి 5,000 చేసేది 5,000 మాకు కనీసం రాష్ట్ర హైదరాబాద్ श्रीनिवास गारे लटर चूसान मंदिर उद्योग पेपर मीद अड़ना पेपर मीदान अड़क नीकेशा का विष्णु ఆంధ్రప్రదేశ్ విడిపోయినప్పుడు ఆ రోజు మాకు ఉపాధి లేదని చెప్పని విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని చెప్పని ఈ రోజు ఆ రోజు పోరాటం చేసి 36 మంది త్యాగ ఫలితంగా వచ్చినటువంటి పరిశ్రమని ఈ రోజు 70 సంవత్సరాల తర్వాత బాగా అభివృద్ధి లాభంలో 100 కోట్ల లాభంలో ఉండేదాన్ని ఈరోజు బీజేపీ వాడు ఈరోజు అమ్మాలని అమ్మకాన్ని పెట్టాడు. అమ్మడానికి వాడెవడు కొనడానికి ఈడెవడు అని చెప్పని సిఐటి కార్మిక సంఘాలు నిలదీస్తూ ఉన్నాయి. ఇప్పటికీ కేంద్రంలో తన పార్లమెంట్లో జరుగుతున్నటువంటి ఆందోళనకు నిన్ననే చలో ఢిల్లీకి పోయినారు. అక్కడ మన వాళ్ళకు ఓటర్లు ఇవ్వలేదు.
ఇటువంటి నిర్బంధాలు ప్రయోగించారు అయినప్పటికీ వేలాది మంది సేదించుకొని పోయి ఆందోళన చేస్తున్నారు నిన్నటి నుంచి ఈ రోజు కూడా ఆందోళన చేస్తూ ఉన్నారు అక్కడ ప్రతి ఇక్కడ ఉన్న ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీలు రెండు కూడా మద్దతు ఇచ్చినాయి సిపిఐ మద్దతు ఇచ్చింది అదే విధంగా ఇతర పార్టీలు కూడా మద్దతు ఇచ్చాయి కాబట్టి అదే విధంగా ఆయొక్క స్టీల్ ప్లాంట్ ని అమ్మకుండా అట్టుకునే దానికి ఈ రోజు మనం ఐక్యంగా పోరాటం చేస్తున్నాం వాళ్ళ సంఘీయ భావంగా సాలిడారిటీగా ఈ రోజు రైల్వే కోడూరులో ఆందోళన చేస్తూ ఉన్నాం అదే విధంగా కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే మేము అనేకమైనటువంటి వాగ్దానాలు చేసింది ఆ వాగ్దానాలు అమలు చేయకపోక ఈ రోజు ఉన్న వాటిని అమ్మేదానికి ప్రయత్నం చేస్తుంది ఆఖరికి ఈ రోజు ఎల్ఐసీల్ని బ్యాంకులను మొత్తం రైల్వేల్ని విమానాశ్రయాల్ని హోటళ్ళని పోర్టుల్ని గనుల్ని అన్ని ప్రైవేట్ పరం చేస్తూ ఉంది ఏది మిగిల్చలేదు ఆఖరికి రక్షణ రంగంలో ఉన్నటువంటి రక్షణ రంగంలో ఆయుధాలు తయారు చేసేటువంటి రంగాన్ని కూడా ప్రైవేట్ పరం చేస్తుంది కాబట్టి రక్షణ రంగంలో ప్రైవేట్ ఒడికిస్తే మన దేశ భద్రత ఏముంటుంది ఇది దేశ భక్తి పార్టీయా ఇది దేశ ద్రోహ పార్టీయా దీన్ని బట్టి ఆలోచించాలనుకుంటున్నా కాబట్టి ఈ దీనిపైన గతంలో మనం ఆంధ్ర రాష్ట్రం ఒక పక్క నష్టపోయింది ప్రత్యేక హోదా ఇస్తానన్నారు రాష్ట్రం విభజించింది కాంగ్రెస్ బీజేపీలు ఇద్దరు కలిసి నెట్ట నేడున్న తెలుగు ప్రజలను విభజిస్తే ఈ రాష్ట్రంలో మీకు కొన్ని హామీలు ఇస్తామని హామీ ఇచ్చారు ఒక్క హామీ అమలు జరగలేదు కేంద్రంలో ప్రత్యేకమైన హోదా ఇస్తామని ఆంధ్ర రాష్ట్రానికి అని చెప్పారు కడపలో స్టీల్ ప్లాంట్ పెడతామని ఒక చట్టం చేశారు అది కేంద్ర ప్రభుత్వం బాధ్యత కానీ ఈరోజు స్టీల్ ప్లాంట్ను కేంద్రం తప్పించుకుంటుంది ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పాలని చూస్తోంది ప్రైవేట్ ఆత్మ జరిగితే మనకు ఉద్యోగాలు రావు కడ రాయలసీమ కడప ఉక్కు రాయలసీమ ఉక్కు అని చెప్పి ఎన్నుకబడిన ప్రాంతాల కోసం ఉద్యమించాలని చెప్పి కోరుతున్నాను ఎందుకంటే రాయలసీమలందరూ కూడా ప్యాక్సినేషన్ పక్క వెళ్ళిపోతున్నారు చదువుకుని యువత అంతా ఎర్రచందనం స్మగ్లింగ్ విదేశాలకు కలుపు దేశాలకు పోయి నష్టపోతూ ఉన్నారు భార్య పిల్లలను వదిలి కాబట్టి మనకు లక్ష మంది ఉద్యోగాలు కావాలంటే మన కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం నిర్వహించాలి ఈ జగన్మోహన్ రెడ్డి కేంద్రానికి వ్యతిరేకంగా పోరాటం చేయకుండా నేనే కడతానని చెప్పని ఏపీఎండిసిల 35 కోట్లు తీసుకుపోయి బిల్డింగ్లు మాత్రమే కడుతున్నాడు తప్ప చంద్రబాబు నాయుడు శిబిర శిలాఫలకం వేసినాడు ఈయన అదే దాన్ని చూపిస్తున్నాడు బొమ్మ బొరుసుల్లాగా ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని కడప ప్రజల్ని మోసం చేస్తూ ఉన్నారు ఈ రాష్ట్రంలో అధికార పార్టీ కానీ ప్రతిపక్ష పార్టీలు కేంద్ర హక్కుల కోసం మన ప్రత్యేక విభజన చట్టాల కోసం పోరాటం చేయకుండా నానుస్తూ వాళ్ళ కేసుల కోసం భయపడి కేంద్ర పైన పోరాటం చేయకుండా చేస్తున్నారు ఇది తెలుగు ప్రజలకు నష్టం జరుగుతుంది అన్యాయం జరుగుతున్న విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి కాబట్టి ఇప్పటికైనా వాళ్ళు మేల్కొని మన హక్కుల కోసం నిలబడాలని చెప్పని ఈ విధంగా రాష్ట్రాన్ని కాపాడాలని చెప్పని మేము అందరం కోరుకుంటున్నాం మరోపక్క కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం చాలా దుర్మార్గంగా ప్రవర్తిస్తూ ఉంది ఈ రోజు ఉన్నటువంటి కార్మిక చట్టాలని 4 చట్టాలు 46 కార్మిక చట్టాలు పోరాటం సాధించుకుంటే 4 చట్టాలు మార్చినారు అదేవిధంగా 8 గంటల 12 గంటలు చేసి దోపిడీ చేసే పాలకులు ప్రయత్నం చేస్తూ ఉన్నారు మరోపక్క విద్యుత్ ప్రతిసారి చౌక్గా వస్తూ ఉంటే విద్యుత్తులో లాభాలు వస్తున్నటువంటి దాన్ని తీసుకుపోయి ప్రైవేట్ వాడికి లాభాలు పెట్టుకెట్టాలని ప్రజలపైన భారాలు వేయాలని విద్యుత్ సవరణ చట్టాన్ని తీసుకొచ్చారు ఒక పార్లమెంట్లో ఇది చాలా ప్రమాదకరమైంది విద్యుత్ కార్మికులకు ఒక్కరికే కాదు రైతులకి ప్రజలకి అందరికీ నష్టం జరుగుతుంది కాబట్టి విద్యుత్ సవరణ చట్టాన్ని సరించాలని కోరుతున్నాం అదేవిధంగా రైతు వ్యతిరేక చట్టాలు చేశారు 3 చట్టాలు చేశారు రైతు తన పండించిన పంటకు గిట్టుబాటు ధర లేక తర్వాత వాడే కార్పొరేట్ వాడికి అప్పచెప్పి వాళ్ళే విత్తనాలు సరఫరా చేసి వాడేసిన విత్తనం తప్ప ఏదో బతకదు అటువంటి విత్తనాలు చేయాలి వాడు మందులు కొట్టాలి వాడికే పంట నమ్మాలి ఆ విధంగా రైతు తన పంటలో రైతు కూలీలుగా మారే పరిస్థితి ఈ కేంద్రం తెచ్చిన చట్టాలు చాలా దుర్మార్గంగా ఉన్నాయి 8 నెలల నుంచి కేంద్రం ఢిల్లీలో పోరాటం చేస్తున్న రైతులు 40-40 లక్షల మంది చేస్తున్నారు పాకిస్తాన్లో మాత్రం నిర్బంధం పెట్టిన చిల్లలు కొట్టిన ఈరోజు ఢిల్లీ బార్డర్లో పోరాటం చేస్తూ ఉన్నారు కాబట్టి నరేంద్ర మోడీ రైతు వ్యతిరేకమైన వాడు కార్మిక వ్యతిరేకమైన వాడు ఈ చట్టాలను ఈరోజు బ్రిటిష్ తోడు ఏ విధంగా అయితే వ్యాపారం పేరుతో రాష్ట్రానికి దేశానికి వచ్చారో ఈస్ట్ ఇండియా కంపెనీ పేరుతో ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి ఆదాని అంబాని ఆస్తులు పెంచేదానికి వాళ్ళకి ఈ దేశాన్ని కట్టబెట్టేదానికి అదేవిధంగా విదేశాల బహుళ జాత కంపెనీలు కట్టబెట్టేదానికి ఈ విధంగా నరేంద్ర మోడీకి బీజేపీలు ఆర్ఎస్ఎస్ వాళ్ళు కంకణ కట్టుకున్న స్వదేశమైన దొట్టే బూటకం మోసగాలు వాళ్ళు బ్రిటిష్ వాళ్ళకు లొంగిపోయిన వాళ్ళు దేశభక్తిగా పోరాటం చేసిన రోజు కమ్యూనిస్టులు కాంగ్రెస్లే తప్ప ఈ బీజేపీలు కాదు చరిత్ర లేని వాళ్ళు ఈరోజు దేశాలు పాలించడం దురదృష్టకరం దేశ ద్రోహం పరిపాలించడం ఈరోజు దేశభక్తులపైన దొంగత కేసులు గెచ్చి దేశభక్తి కుట్ర కేసులు పెట్టి ఈరోజు జైలుకు పంపుతున్నారు ఇటువంటి వారికి లెక్కేది లేదు కేంద్రంలో ఈరోజు బీజేపీ ప్రభుత్వం చాలా ప్రమాదకరమైంది అందుకే రేపు 9 ఆగస్టు 9 కిట్ ఇండియా ఉద్యమం నడపబోతున్నాం దేశంలో డూ ఆర్ డై అనేది గాంధీ పిలిపించిన దాన్ని బేసిక్ చేసుకొని ఈరోజు దేశవ్యాప్తంగా బీజేపీ ఈరోజు ప్రైవేట్ విధానాలకు దేశాన్ని రక్షించుకోవాలి సేవ్ ఇండియా పేరుతో మన ఉద్యమంలో భాగస్వాములు కావాలి ఆ రోజు కానీ పిలిపిస్తున్నాం కాబట్టి ఈరోజు
ఉక్కు పరిశ్రమ పరిరక్షణ కోసం ఐక్య కార్యాచరణ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా సిఐటి ఆధ్వర్యంలో వాళ్ళ సంఘీభావంగా నిలదీస్తున్న ఇప్పటికైనా తన పద్ధతి నిర్మించుకోవాలి లేకపోతే కేంద్రంలో బీజేపీ పార్టీకి పుట్ట గుదులు ఉండవని చెప్పి సందర్భంగా హెచ్చరిక చేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ మీకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుసు సెలవు తీసుకుంటున్నాం. సిహెచ్ చంద్రశేఖర్ గారికి ఇక్కడికి వచ్చిన కామ్రేడ్స్ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ విరమించుకుంటున్నాం.